నా పేరు పూర్ణచంద్రరావు అండి. నేను హైదరాబాద్ నుంచి మంతెన సత్యనరాజు గారి ఆరోగ్యాలయంలో చేరాను. నేను యూనియన్ బ్యాంక్లో చేస్తూ 2007లో రిటైర్ అయ్యాను. నా వయసు 70 సంవత్సరాలు. నేను నా భార్య ఇద్దరం ఇక్కడ చేరాము. ఈ ఇక్కడ ప్రకృతి వైద్యం అంటే మందులతో పని లేకుండా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి మంచి సూచనలు ఇస్తారని, మన బాగా చికిత్స చేస్తారని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చి చేరాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ చాలా సూక్ష్మంగా ప్రణాళిక ప్రకారం చికిత్స అందిస్తున్నారు. రావడంతో మెడికల్ రికార్డు మొత్తం రికార్డు చేసుకొని వచ్చిన వాళ్ళకి వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎవరికి ఎలాంటి చికిత్సలు అందించాలి మొత్తం ప్రణాళిక రచించి దాని ప్రకారం వెళ్తున్నారు. ఇక్కడ చికిత్స అందించే వాళ్ళు కూడాను వచ్చినటువంటి వాళ్ళని చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళ సమస్యల్ని చెప్పడం కోసం. అట్లా సమస్యల్ని పరిష్కారం అవుతున్నాయా లేదా అని చెప్పేసి బాగా ఫాలోఅప్ చేస్తున్నారు. నాకు 16 సంవత్సరాలుగా బీపీ ఉండేది, నడుము నొప్పి ఉన్నది, 6 సంవత్సరాలుగా మోకాలు నొప్పి ఉన్నది. దీనికి ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి నేను వచ్చాను. విశేషం ఏంటంటే నేను 9వ తారీఖు జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 4వ రోజుకి 16 సంవత్సరాలుగా నేను వాడుతున్న బీపీ మాత్రలు ఇంక అవసరం లేదు, బీపీ నార్మల్గా వచ్చిందని చెప్పారు. ఇది ప్రత్యక్ష నిదర్శనం. అట్లాగే ఇక్కడ ఉండే వాతావరణం కూడాను మనం ఎక్కడికైనా చికిత్సకి వెళితే మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది రోగిలాగా వచ్చామని చెప్పి. ఇక్కడ అట్లా లేదు. చుట్టూ పచ్చదనంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది. మనం ఇక్కడ చికిత్స కోసం వచ్చామనేటువంటి ఎట్లాంటి ఫీలింగ్ లేకుండా ఏదో అట్లా సరదాగా సెలవుకి వచ్చినట్లుగా అనిపిస్తూ ఉన్నది. అట్లాగే ఖాళీ సమయం అనేది చాలా చక్కగా గడపడానికి స్విమ్మింగ్, అట్లాగే ఆటలాడుకోవడానికి ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ఇక్కడ చికిత్స కాకుండా వచ్చిన వాళ్ళకి సరైన అవగాహన కలిగించడం కోసం అని చెప్పేసి ఉదయం 1 గంటన్నర, సాయంత్రం 1 గంటన్నర మధ్యన సత్యనరాజు గారు, వారి శ్రీమతి వచ్చినటువంటి వాళ్ళందరికీ చక్కటి సలహాలు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇందువల్ల మనం ఇక్కడ ఉన్ననాళ్లే కాకుండా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ రకంగా మనం మన యొక్క జీవనాన్ని మలుచుకోవాలి అనేటువంటి అవగాహన చక్కగా కల్పిస్తున్నారు. మరి ఇంతటి అవకాశం సమాజానికి రాజుగారు కల్పిస్తూ ఉన్నారు. ఇది సమాజానికి ఎంతో ఉపయోగకరమైనటువంటిది. మరి ఇది తెలుసుకుని నేను వచ్చినందుకు నేను ధన్యుడని భావిస్తున్నాను. సత్యనారాయణ రాజు గారికి కృతజ్ఞతలు.